బీటీవీ, ఇది మీ టీవీ. సారీ అండి, వీడియో ఇంటరప్ట్ అయిపోయింది మధ్యలో, మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, వీడియో పోయింది. సరే, ఇందాక మాట్లాడుతూ ఉన్నాను. సరే, నేనేం చెప్తానంటే, రామ్ గోపాల్ వర్మ గారికి ఫైనల్గా ఏదైనా సరే, సార్ ఇలాంటి చిల్లర పనులు చేసే, మా డబ్బు కోసం ఇంకో దానికోసం చిల్లర పనులు చేసే వాళ్ళకి పబ్లిసిటీ కావాలి సార్. మీకెందుకండి పబ్లిసిటీ? మీకు ఆల్రెడీ ఉన్నది చాలండి. సో రామ్ గోపాల్ వర్మ గారు, మీరు ఆ పబ్లిసిటీతోనే మీరు ముందుకెళ్ళండి. నేను ఇంకొకటి కూడా ఏంటంటే, మీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయిందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. రాము గారు ఇవాళ బయోగ్రఫీలు అంటే చేస్తున్నారు, మీరు ఎలాంటి సినిమాలు తీయాలి? పబ్లిసిటీ కోసం మీరు ఇలా బయోగ్రఫీ అంటారు, ఆల బయోగ్రఫీ అంటారు, వంగవీటి రాధా అంటారు, పరిటాల రవి అంటారు, ఇవాళ లక్ష్మీస్ అంటారు, రేపు పవన్ కళ్యాణ్ అంటారు, చిరంజీవి అంటారు, ఇంకోళ్ళు అంటారు, ఇంకోళ్ళు అంటారు. ఏంటి సార్ బయోగ్రఫీలు తీసుకుంటా వెళ్తా? తీసేది అయితే బాగా తీయండి, నీట్గా తీయండి. మన వంగవీటి తీశారు, ఎంతమంది చూశారు? ఎంత డబ్బులు వచ్చినాయి మీకు? అసలు ఏమైనా వచ్చినాయా దానికి? అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసుకుంటా, మీ స్థాయికి తగ్గ సినిమాలు తీసుకోండి సార్. ఎంతోమంది దర్శకులను పుట్టించిన మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి ఇలాంటి చిల్లర కామెంట్స్ మీ నుంచి రాకూడదు. ఎవరి నుంచి అయినా రావచ్చు కానీ, చిల్లర నా కొడుకుల నుంచి రావచ్చు కానీ, మీ స్థాయి లాంటి వ్యక్తుల నుంచి మాత్రం రాకూడదు అనేది మా ఆకాంక్ష. అలాగే మీరు నడుచుకుంటారనుకుంటున్నాం సార్. సో మీ మాటకి తప్పకుండా మీరు ఒక మంచి దారిలో మాకు సజెషన్స్ ఇవ్వండి, తప్పకుండా మేము పాజిటివ్గా తీసుకుంటాం. చెడ్డదారులు ఇవ్వకండి, చెడ్డదారులు ఇస్తే నిజంగా మా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు, ఎందుకన్నా ఆయన గురించి కామెంట్లు మాట్లాడతామని. అంటే మీ స్థాయి మాట్లాడాల్సిన స్థాయి దగ్గర నుంచి వద్దు అనే స్థాయికి రాకూడదు సార్. మాట్లాడాలి అనే స్థాయికి రావాలి, అంటే పెరగాలి స్థాయి. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి స్థాయి పెంచుతున్నాం లేదా పెరిగిన స్థాయి అయి ఉండాలి. మొన్న ఏదో తప్పు చేసాం లేండి, అందరం కలిసి మూర్ఖంగా ఓ చిల్లర నాకుడి గురించి మాట్లాడేసి వాడిని పెద్దోని చేసేసాం ఈ రోజున. అని చాలా పెద్దోని చేసామండి, వాడు ఏందేందో మాట్లాడతాడు, అసలు నీతి నిజాయితీ మంచితనం గురించి మాట్లాడతాడు వాడు, నాకు అర్థం కాదు. అరే, ఒక మాట అంటే ఒక వర్గం రెచ్చిపోతుంది, వాళ్ళని రెచ్చగొడితే చాలా నష్టం జరుగుతుంది, ప్రజల్లో నష్టపోతారు, ఇలాంటి పనులు చేయకూడదనే ఇది కూడా లుచ్చనా కొడుకులకు ఉండదు. మరి వాళ్ళు మంచితనం గురించి, మానవత్వం గురించి, సిగ్గు గురించి, లజ్జా గురించి మాట్లాడే లంగాగాళ్ళ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. అలాగే వదిలేయండి అలాంటి టాపిక్స్. నేను ముందు కూడా ఎవరి గురించి మాట్లాడినండి, దయచేసి చెప్తున్నా. చిన్న వ్యక్తుల్ని, చిన్న స్థాయిలో ఉండే వ్యక్తుల్ని దయచేసి మనం మాట్లాడి మాట్లాడి పెద్ద స్థాయి వ్యక్తులు తీసుకురాకండి. మనం చేసేది ఒక మంచి పని అయి ఉండాలి, లేదా కామ్గా ఉండాలి, ఏదో ఒకటి చేద్దాం అంతేగాని చిన్న స్థాయి వ్యక్తుల్ని తీసుకొచ్చి పెద్ద పీఠం మీద కూర్చోబెట్టేటువంటి నీచమైన పని మనం మాత్రం చేయొద్దు అనేది నా ఉద్దేశం. అలాగే వదిలేస్తే రాము గారి విషయాన్ని. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.